రాంగ్ కాన్సెప్షన్ ఏంటంటే మనం తెలియక ఏమంటే గుడ్ ఇప్పుడు మన నేను పిల్లల్ని అడుగుతాను మనం గుడ్గా ఉండాలా గుడ్గా ఉండాలా? గుడ్గానే ఉండాలి. ఏమండి యమరాజు గుడ్గా ఉండాలా గుడ్గా ఉండాలా? చంద్ర గుడ్గానే ఉండాలి. గుడ్గా ఉండ గుడ్గా ఉండకూడదు కదా. రెండు కూడా కొంచెం ఒక్క ఒత్తే తేడా ఒత్తే తేడా. కానీ మనం ఎలా ఉండకూడదో అలా ఉన్నాం ఇప్పుడు. అన్ని ఒకటి కదండి. ఏ దేవుడు ఏంటండి ఇలా ఈ సొల్లు కబుర్లు కదా. మొన్న హైదరాబాద్ లో సంతోష్ నగర్ లో సాయిబాబు గుడిలో ఆడవాళ్ళతో నమాజ్ చేస్తున్నాడు చైర్మన్. మన కుర్రోడు వెళ్ళి తెగుద్దని చెప్పాడు, ఆడితే ఆపేశాడు. వాడికి మేమేం అడిగామంటే, ఒరే ఇక్కడ నమాజ్ చేయటం బాగానే ఉందిరా సాయిబాబా గుళ్ళో, మాట్లాడదు మరి మసీద్లోకి వెళ్ళి లలిత సహస్రనామం చదివిస్తావు, అన్నీ ఒకటే అంటున్నావు కదా అన్నట్టు మీకు తెలిసే ఉంటుంది. దసరాకి బాబాను మార్చేశారు, పాట కూడా మార్చారు తెలుసా, బేబీ సాయి బేబీ మార్చారు, అంటే ఆడవేసి వేసేసారు. ఇప్పుడు రాజులేసి ఆడవేసి వేసేసారు. నా పాయింట్ ఏంటంటే మనం గుడ్గా ఉండాలి కానీ గుడ్డిగా ఉండకూడదు. ఇప్పుడు నేను హట్ అయిపోయారు ఎప్పుడంటే ఒక 8 ఏళ్ళు అండి, పెనుకొండ వెళ్ళినప్పుడు అక్కడికి పాలకొల్లు నుంచో భీమవరం నుంచో ఆరవేసేసి ఒక బ్యాచ్ వచ్చారు. వాళ్ళంతా ఏవో కల్తీ భగవాన్ ఉన్నాడు కదా, నేను భగవాన్ అన్నా నేను అనలే, నేనేమన్నాను కల్తీ కల్తీ అంటే కల్తీ కదా. భగవంతుడు అనేవాడు ముసలోడు అవడు, ముసలోడు అయినవాడు భగవంతుడు అవడు. ఇది బండ గుర్తు గుర్తుపెట్టు రాసుకోండి రాసుకోండి. దేవుడు ముసలోడు కాదు, అటు నుంచి ముసలోడు దేవుడు కాదు ఫిక్స్డ్. ఓకే అతను ఒక ఎల్ఐసి ఏజెంట్, అతను విజయ్ కుమార్ అతని పేరు. ఆ వ్యాపారం మొదలు చేశాడు, కల్తీ కల్కి ఏదో చెప్పాడు. వీళ్ళు అక్కడ చెప్తున్నారు, అమ్మా అగ్నిలో దూకి ఆత్మార్పణ చేసుకున్నది ఒక ధీరురాలు. ఎవరు? వాస్తవ అటువంటి ధీరురాల్ని అర్చించడం మానేసి, ఆవిడ పుట్టిన ప్లేస్లో నగరేశ్వర స్వామిని అర్చించడం మానేసి, వాడు కల్తీ గారిని హౌ యూ కెన్ అని అడిగితే అట్టయిపోయారు. అట్టయితే అట్టయ్య నాకు అనవసరం, నిజమే చెప్తాను. ఇప్పుడు ఎవడికో నచ్చలేదని వెంకటేశ్వర మీ నాన్న పేరేంటి? అరే తెప్పరండి తెప్పరా. మీ నాన్న పేరేంటి? రామారావు. రామారావు. మీ నాన్న పేరేంటి? నరసింహాచార్య. మీ నాన్న పేరేంటి? వెంకటేశ్వర. ఇలా నేను ఒక ఆయన్ని అడిగాను బెంచ్ కారులో వెళ్తుంటే, పిచ్చయ్య బాగుండదేమో అంటాడేంటి, బెంచ్ కారులో వస్తే ప్రభాస్ అని చెప్తారు ఏంటే. అలా నాన్న పేరు పిచ్చ అయితే పిచ్చ అని చెప్పాలి, ప్రభాసో పవన్ కళ్యాణ్ చెప్పకూడదు చండాలంగా. అలా నిజం కూడా చెప్పాలి. నేను చెప్పాను సాయిబాబా విషయంలో కూడా పైచ్యం ఏమిటంటే, అసలు వదిలేసి అదేదో పారాయణ 1 వీక్ షిరిడి వెళ్ళడం, ఆ షిరిడిలో వచ్చిన డబ్బులు వాళ్ళు మసీదులకు ఇస్తున్నారు. ఒక్క రూపాయి రామాలయానికి ఇవ్వలేదు. ఒక వీడియో వచ్చింది స్వామి, అప్పుడు 1985లోను సాయిబాబా మహాత్సవం సినిమా తీసి తెలుసు అందరిని, అప్పటి నుంచే మారిపోయారు. ప్రతి దానికి సాయి తగిలించేశారు, అందులోండే లోపాలన్నీ ఒక ఆవిడ తెలుసు. అహం బ్రహ్మాస్మిలే మనోడే. విషయం ఏంటంటే నేనేమంటే సక్సెస్ అయిన రూట్ లో వెళ్ళాలి మనం. నీదేం బండి ఎమ్మెల్యే బండి? ఏమండి హోండా యాక్టివా. ఊరికే కొనేవి కదా, ఓసారి టెస్ట్ డ్రైవ్కి వెళ్ళి అలా తిరిగేసి వస్తాం కదండి, బండి బాగుందనిపి ఫీల్ అయితేనే కొంటాం. ఇరపమొక్క ఏదైంది బండి అంటే, ఇరపమొక్క కొన్నప్పుడు చెక్ చేస్తున్నాం కదండి, గుడ్డిగా కొంటలే కదా. ఎవరు టీవీఎస్ 50 కొన్నా సైకిల్ కొన్నా ఓ రైడ్కి వెళ్ళి వస్తాం టెస్ట్ డ్రైవ్ అవునా కదా. మరి ఒక బండి ప్రాణం లేని దాన్ని టెస్ట్ చేస్తున్నామే, ఎంత విలువైంది ఈ దేహం, ఎన్ని కోట్లు పెడితే వద్దరా ఇది, మళ్ళీ నువ్వు పుట్టడం నీ చేతిలో ఉందా? కాబట్టి దీన్ని ఎవరికంటే వాడికి అర్పించేయకూడదు. మన పూర్వులు ఏ మార్గంలో నడిచారు? రామ అని పట్టుకుని రామదాసు గారు, త్యాగరాజ స్వామి వారు, పోతనామాచులు, శబరి వీళ్ళంతా సక్సెస్ అయ్యారు. ఆ రూట్ ఉంది. అన్నమయ్య వెంకటేశ్వరుని పట్టుకుని సక్సెస్ అయ్యాడు, ఆ రూట్ ఉంది. పాండురంగ స్వామిని పట్టుకుని చంద్రభాగా తరంగాలను బుక్ ఉంటుంది చదవండి, ఎంతమంది సక్సెస్ అయ్యారు. అది వదిలేసేసి నువ్వు బాబా ఎక్కి దూకుతాను డాబా అంటే నేనేం చేస్తాను? నువ్వు మళ్ళీ దాని ఏమో రీమిక్స్లు సాయిరాము సాయికృష్ణ ఏవో ఎందుకది చెడు మంచు. మనకు అనవసరం, మనకు అవసరం లేదుగా, మనకు అవసరం లేదు. ఇది ఎలాగో మళ్ళీ సాయిబాబాకి రావుడేషం వేసేయడం, అక్కడ ఇది తెనాల్లో వీడియో పెట్టాను, చాలామంది హర్ట్ అయిపోతారు ఈ వీడియో కింద కామెంట్లు పెట్టేస్తారు, ఏం పర్లేదు ఐ విల్
తెనాల్లో రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు ఒక గుడి, గుడి పక్కనే మసీదు, మసీదు పక్కనే చర్చి, ఈ షేప్లో కట్టారు. కింద ఉండేదేమో సాయిబాబా. నేను అక్కడ వీడియో తీస్తూ ప్రియ హిందూ బంధువులరా మీకు ఇప్పుడు దరిద్రాన్ని చూపిస్తా అని చూపించాను. అందులో ఒక్కొక్క సాయిబుడు వస్తాడా, ఒక్క క్రైస్తవుడు వస్తాడా, సాయిబాబాని గాడ్ కావాలి ఎవరైనా ఒప్పుకుంటారా, కొన్ని సాయిబాబు బొమ్మ ఏదన్నా సాయి పెట్టుకుంటారా. ఈ వన్ సైడ్లో ఎన్నాళ్ళు ఎందుకు ఇది నపుంసుకుని తయారు చేయడానికి కాకపోతే ఇప్పుడు మళ్ళా కొత్త పేచూరు తయారైంది శివబాబా అని మళ్ళా జీసస్ అంటారు. ఇదిగో ఒక్క విషయం చెప్తాను నాన్న, పచ్చిగా పచ్చిగా మాట్లాడుకోవాలంటే ఎద్దు పొలం దున్నేటప్పుడు ఇక్కడ ఉన్నోళ్ళ పెద్దడు వెంకటేశ్వరరావే, ఇదిగో రాజగోపాల్కి అర్థమైపోయింది, ఎద్దు పొలం దున్నేటప్పుడు అది డిస్టర్బ్ అవ్వకుండా ఉండటానికి, డిస్ట్రాక్ట్ కాకుండా ఉండటానికి కింద కొట్టేస్తారా, అదే సాయిబాబా భక్తులు బంద్ చేసి వెలిగిన వాళ్ళకి వెలిగింది. నాకు అనవసరం, ఇది రికార్డు వీడియో పెడతాం. ఒరే ఒరే కాదు కాదు ఇప్పుడు ఒరే ఒరే రాష్ట్రం విడిపోయి 7 ఏళ్ళు అయిందిరా అబ్బే, ఇంకా ఎన్టీఆర్ సీఎం చెన్నారి సీఎం అంటే నువ్వు డిసీఎం అని మాకు అర్థమైపోద్ది. అంటే నీకు నచ్చినా నచ్చపోయినా ఇప్పుడు ఎవడ సీఎంఓ అడిపోయారో చెప్పాలి. రాష్ట్రం 2 ముక్కలైంది అంటే నువ్వు ఒప్పుకొని అంటే తప్పుకో, ఇంటికి వెళ్ళి తప్పుడు కప్పుకో, మేమేం చేస్తాం, ఈ ప్రాక్టికల్ అర్థమైందా అని నువ్వు చూడా మంచి. అది నాకు అనవసరం. మన పూర్వీకులు ఎంత చక్కగా జీవించారు, చిన్న రామాలయం, కరెంట్ లేదు అమ్మలేదు, అవి దీపం పెట్టుకుని భజన చేసుకున్నారు, అవద్యం పెట్టి వాళ్ళు భజన చేసుకున్నారు, వాళ్ళంతా ప్రశాంతంగా జీవించలే. ఇప్పుడు 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 అడగండి ఎవరినన్నా ఎంతమంది పిల్లలు నీకు, ఇద్దరు ఈయనకి, ఇద్దరు అక్కడ, ఇద్దరు ఆయనకి, ఇద్దరు సినిమాలో అందరికి, ఇద్దరిద్దరు ఒక్కొక్కరే అలా చేయ కదవా అడిచుడు కిరణ్ గారు అలరా అని అడగరా అని అండి. సో అలా చేయ, సో ఒక్కసారి మనం వెనక్కి వెళ్తే వెంకటేశ్వరరావు మీ అమ్మమ్మకి ఎంతమంది పిల్లలో తెలుసు నీకు? మా అమ్మమ్మకి 9 మంది. అది చూసుకోండి 9 మంది. మీ ఇంకా మీకు చెప్పండి అక్కడికి వస్తున్నా. సుభాష్ చంద్రబోస్ 13వాడు గుర్తుపెట్టుకోండి, 13వాడు. ఈ లింగు లింగం అని ఒక లింగం కనేవాళ్ళంతా సుభాష్ చంద్రబోసులు రాకుండా చేస్తున్నారుగా. ఏ నువ్వేమో ఇలా సింగిల్గా మింగిల్ అయిపోతున్నావు, సింహానికి అంటలేదు. అంత కుక్కలను పిల్లలు కట్టాడు, 13 ఏళ్ళకి చూసాడు, 9 ఏళ్ళకి చూసాడు, 9వ తరగతి చూసాడు, ఇంటర్లో చూసాడు, ఇలా తయారైపోతున్నారు. మరి వాళ్ళు హంపాన్ చంకో పచ్చిస్ అంటున్నారు. వాళ్ళు 5 పిల్లలు, 5 మంది పిల్లలు, 4 బేబీసు, 40 బేబీసు. ఆ ఉద్యమం వాళ్ళు చేస్తున్నారు. ఈ మీరు సంపాదించే మేడలు, కార్లు, పొలాలు ఇవన్నీ వాళ్ళ సంఖ్య 30 అవ్వగానే ఎప్పుడ ఎవడైతే భయ్య అన్నాడు ఆడు నేను గొయ్యిలోకి పెట్టబోతే అడుగు, నీ కళ్ళ ముందు నీ కూతురు నీ పిల్లల్ని రేపు చేయబోతే అడుగు. అది పాకిస్తాన్లో జరిగింది, ఆఫ్ఘనిస్తాన్లో జరిగింది, బంగ్లాదేశ్ జరుగుతుంది, కాశ్మీర్లో జరిగింది. ఇవి మన ఇళ్ళదాకా రాకూడదంటే నువ్వు అబద్ధం ఆడడం మానేయాలి. ఏంటి అబద్ధం? సెక్యులరిజం కాదు కాదు, అందరికి చెప్పరా పోసిబాబు, అన్ని మతాలు సమానం, పచ్చి అబద్ధం, పచ్చి అబద్ధం. అదే ఈ స్టిక్కర్ ఇప్పుడు చంద్రగాడు చదువుతాడు, చదువు అమ్మా. అన్ని మతాల్లో మంచి ఉంటే స్వీకరిద్దాం అనేవాడు అనేవాడు అసలైన హిందువు గట్టిగా. నెక్స్ట్, అన్ని మతాలు ఒకటే నన్ను గుడ్డిగా మాట్లాడేవాడు నకిలీ హిందువు. ఒరే రవి చదువు లాస్ట్. సెక్యులర్ హిందూ మా మతం ఒక్కటే సత్యం అనేవాడు ఎడారి మతస్థుడు. ప్రియమైన హిందూ సోదరులారా, ఇందులో మీరు ఎక్కడున్నారు? అబద్ధం చెప్పద్దు, అన్ని మతాలు సమానమా? ఇంకో జోక్ చెప్పేసి నేను వెళ్తాను. ఈ మధ్య విశాఖపట్నం మొదలు పెట్టారు స్త్రీ పురుషులకి స్వాగతం. దేంట్లో స్వాగతం? మసీదులోకి, మసీదులోకి రమ్మని పిలుపులు వాట్సాప్లో వాటిల్లో పాంప్లెట్లు. మసీదులోకి హిందూ స్త్రీలకి, హిందూ పురుషులకి మసీదు దర్శిద్దాం అని ఏదో ప్రోగ్రాం పెట్టారు. వేయి రవి ఎరతాడు, మహిళలు రారా, మన మహిళలు చెప్తే మన మహిళల కింద మార్చేసుకుంటారా? నీకు సిగ్గుండక్కర్లే వెళ్ళడానికి, అది పెడితే నేను పెడుతున్నా పబ్లిక్గా, మా గోపాలస్వామి ముందు పెడుతున్నా, ఏ ముస్లిం అయినా సరే గుడికి రావచ్చు, మేము తీసుకెళ్తాం. ఇంకో విషయం, దర్గాలకు వెళ్ళి దుప్పట్లు కప్పుతారు కదా, దర్గాల గురించి ఖురాన్ ఒప్పుకోదు,
వాళ్ళు ముస్లిం అని ఒప్పుకోదు. మరి నీకెందుకురా వెళ్ళిపోతా? ఇంకో సెక్యులరిజం హైయెస్ట్ పరాకాష్ఠ ఏంటంటే ఆ వేముల వారి రాజన్న గుడి గుళ్ళో డబ్బులు గవర్నమెంట్ తీసుకుంటుంది. ఆ ముందు ఒక దర్గా ఉంటుంది, దాని డబ్బులు గవర్నమెంట్ తీసుకోలేదు, అది సెక్యులరిజం. మన సిగ్గులేని అదాలు అక్కడికి వెళ్ళి కంకణ అదే తోళ్ళు వాడు గుట్టి పెట్టుకోడు రీసెంట్ గా కాశీలో శివానికి వెళ్ళి దాని వాడు బొట్టి పెడతాడు, వాడు పెట్టుకోడు. నేను చాలా పెద్ద పాయింట్ ఇది. నేను మొన్న అక్కు బుట్టియా అక్కు కహాయ అంటే మెయిన్ అయ్యాడు చిలసాల ఇదే పరిస్థితి తిరుమలలో చూసా. కుర్రోడు 10 ఏళ్ళు ఉంటాయి, మనం పెడతాంట, మీరు పెట్టించుకోకండి. అదేంటారు ఇలా పట్టుకుని వస్తాడు ఆడు పొట్టుకుని. అదేందా ప్లీజ్ రీసెంట్ ఎప్పుడు ఇంకో ఇంకా ఇంకా మంటగా చెప్తున్నాను రా. ఇగో సిరాజ్ అని ఒక అతను ముస్లిము ఓపెన్ గా చెప్పాడు, మీరు హలాల్ చెయ్యని మాంసం తినకూడదని వాళ్ళకి చెప్పాడు. మరి నువ్వెందుకు తినాలరా? వాళ్ళు ఎవరో ఉమ్మేసింది, నువ్వు ఎందుకు తినాలి? నీకు సిగ్గుండాలి కదా. వాళ్ళు వాళ్ళకి అత్తగానే ఉన్నారు, మనమే ఉండాలి కదా. వాళ్ళేమో ఉమ్మేసి అమ్మేస్తారా, నువ్వేమో వాళ్ళ సంఖ్య పెరిగిందా ఉమ్మేస్తారా? ఇప్పుడు వాళ్ళు ఓపెన్గా హలాల్ చెయ్యని మాంసం తింటారా అని ఏ ముస్లింలన్నా అడగండి, మేము తినమని చెప్తారు. మరి నువ్వెందుకు తింటున్నావు? నీకేం అవసరం? ఈ అదం అక్కడికి వెళ్ళి బోర్డు పెడతాడు, సుగుణా చికెన్ 100% అలాలి. ఏంటి ఉమ్మేడు గుర్తుపెట్టుకో. అందుకని హిందువులు హిందువుల దగ్గరే కొనండి, హిందువులు హిందువుల దగ్గరే తినండి. ఎంతకంటే ఏం చెప్పాలి? సిగ్గుండక్కర్లే. గుర్తుపెట్టుకోండి, ఈ దేశం పాడైనా ఈ దేశం ముక్కలైనా ఆ దోషం హిందువులదే, ఆ తప్పు హిందువులదే. గుర్తుపెట్టుకోండి, అన్ని మతాలు సమానం అనే దరిద్రులే ఈ దేశానికి ప్రమాదం. అందుకని నువ్వు అబద్ధం ఆడుతున్నావు కాబట్టి. అన్ని మతాలు సమానం అని ఒకసారి పాస్టర్ గారితో అనిపించు అండి కదా, పొల్లా గారితో అనిపించు అండి కదా. ఇన్ని మాటలు ఎందుకురా? టీటీడీ వలన అడిగడిగి అలిసిపోయాను. టీటీడీలో పనిచేసే వాళ్ళంతా హిందువులే. ధర్మారెడ్డితో చెప్పించు, సుబ్బారెడ్డితో చెప్పించు, జగన్ రెడ్డితో చెప్పించు. చెప్పరు ఎందుకని? హిందువులు కాదు కాబట్టి. ఇది ఇదిరా పెడతాడు. నేను అడుగుతున్నాను టీటీడీ వాళ్ళని, దేవస్థానంలో ప్రతి రూపాయి స్వామివారికే చెందుతుంది, ఎవరో అక్రమంగా తినట్లేదు అని చూపించు. అవి చేయలేవా? అవి చేయలేవు. స్వామివారి మేము భక్తులు తినే అన్నమే మేము కూడా తింటున్నామని చెప్పండి ఒకసారి చూద్దాం. నేనేమో అన్నం సరిగా లేదని వీడియో పెడితే నువ్వు వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తావా? కొడుకుపోయాడు, సిగ్గులేనికో. కొండ మీద నువ్వు వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చా ఎవడైనా? అది పూర్తి అయ్యాక మైండ్ తర్వాత నేను చెప్తున్నా, మనం అడగకపోయినా కడిగేవాడు ఒకడు ఉన్నాడు అంతే, గుర్తుపెట్టుకోండి. ఆయన చూసి అర్థమైందా? మనం గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్లో చెప్తారు, ఎ కింగ్ పనిష్ ఇమీడియట్లీ బట్ గాడ్ లేటర్. రాజు అప్పటికప్పుడు శిక్షిస్తాడు, భగవంతుడు టైం తీసుకుని శిక్షిస్తాడు అంతే. బట్ పిచ్చి వేషాలు ఇవ్వకూడదు. తిరుమల ఈజ్ నాట్ బిలాంగ్స్ టు టీటీడీ, తిరుమల ఈజ్ నాట్ బిలాంగ్స్ టు గవర్నమెంట్, తిరుమల ఈజ్ బిలాంగ్స్ టు లార్డ్ బాలాజీ అండ్ హిస్ డ్యూటీస్. తెలుగు చెప్పాలా? అర్థమైందా? తిరుమల టీటీడీ వాళ్ళది కాదు, తిరుమల గవర్నమెంట్ది కాదు, తిరుమల చంద్రబాబు నాయుడుది కాదు, తిరుమల జగన్ రెడ్డిది కాదు, తిరుమల సుబ్బారెడ్డిది కాదు, తిరుమల ఏ డబ్బారెడ్డిది కాదు, తిరుమల వెంకటేశ్వర స్వామిది, తిరుమల భక్తులదే అంతే. అదేందా? నువ్వు పనివాడివి, యు ఆర్ సర్వెంట్. మనం తిరుమల వెళ్ళినప్పుడు ఇది ఖచ్చితంగా అడగతూ ఉండాలి. అదే మీరు ఎలాగా దమ్ములు ఉండవు, సొమ్ములు వేసేసి దాని మీద చెప్తారు. సొమ్ములు వేయకూడదు, అంటే డబ్బులు వేయకండి, ఉండిల్లో డబ్బులు వేయకండి. ఇప్పుడు ఇవాళ మీటింగ్ పెట్టాడు ధర్మారెడ్డి, బొట్టలేదు మొఖానికి, దోచుకోవడానిక టీటీడీ అడిగితే పిచ్చి వేషాలు వేస్తారు. అందుకని మీరు కనీసం నాలా పరీక్షించే అంత దమ్ము లేని వాళ్ళు, కనీసం తెల్లకాయితం మీద స్వామివారు సొమ్ము తిన్నవాడు మట్టి కొట్టిపోతాడు అని ఒక పేపర్ రాసేసి ఉండిలో డబ్బులు బదులు కాగితం వేసేట్రా రెడ్డి, ఒక్క కాగితం. అయితే దీనికి ఎవడో సలహా ఇచ్చాడు, గురుగారు ప్రింట్ చేసి ఇచ్చేద్దా, అది మరీ
ఇప్పుడు ఒకే కాగితం ప్రింట్ చేసేసి ఒకడే కొట్టాడు. నీకు నీ ప్రేరణ పెన్న తీసుకుని రాసి ఎవరికి వాళ్ళకి రాసి రాసి ఇట్లు డాష్ యాష్ అందులో వేసే స్మాష్ అదైందా. వీళ్ళకి ఏమైనా వెంకటేశ్వర భక్త పెన్నా కూడా వీళ్ళకి హుండి ఆపేయండి మొత్తం సెటిల్ అయిపోద్ది టీటీడీ మొత్తం క్లోజ్ అయిపోద్ది. వీళ్ళుండేదే డబ్బుల కోసం అంతే. దేవుడా పిన్నా కూడా వీళ్ళకి ఏడు కొండల పేర్లు అడుగు, ఏడు కొండల పేర్లు అడుగు సొత్తాను. మూడు గొండలు మాయ అంటారు. అందుకని వెంకటేశ్వర స్వామి మరోసారి కళ్ళు తెరచు, మరోసారి యంత్రం పంపించు, మాకేం ప్రాబ్లం లేదు. గోవిందా గోవిందా స్వస్తి హరే కృష్ణ. అందరికి అన్నీ వచ్చినాయా? ఏకాదశి పేపరు స్టిక్కరు కార్డు వచ్చినాయా? చేతికి కార్డు లేని వాళ్ళు ఎవరన్నా కట్టుకోండి ప్లీజ్. కార్డు లేని వాళ్ళు కట్టుకోండి. ఏంట్రా మాలా రా దాన్ని ఇచ్చా అందరికి అయిందా? ఎవరన్నా వేసుకోవచ్చు భజన భజన చేసే తాడు చూడండి, తాడు మళ్ళీ తీసుకుని అయిందేడికి కత్తాలకి బాబు గుమ్మడికాయ అందరూ అయ్యారా? పేపర్ కార్డు స్టిక్కర్ అందరికి అన్ని వచ్చినాయా? అన్ని తీసుకునే వెళ్ళండి. ఏంటంటే ఓడికే మనం సపోర్ట్ చేయడం, లేని తోసేయడం, అది తాడు పేడ తేల్చాలి. ధర్మమే ప్రధానం. అందరికి వచ్చినాయా? తీసుకున్నా ప్లీజ్. అందుకే పదే పదే అడిగేది నేను. అయ్యో వెంకటేశ్వర ఏకాదశి పేపర్ తీసుకోలేదు. ఆవిడ దగ్గర ఉందా? నాకు ఒకటి ఉండే ఏకాదశి పేపర్ తీయనా పేపర్ కింద పేపర్ నా తలకెక్కి నా మాల ఎత్తుదాం. అయిందా నా చూసాడు పాపం అది తలకి సరిపోదని. మరిగో ఈ ఈ భగవద్గీత స్టిక్కర్ మీద కింద శ్లోకం ఉంది, పైన అర్థం ఉంది. ఈ శ్లోకం రోజు ఒకసారి అర్థం ఒకసారి ఆఫ్ మింట్ కూడా పట్టదు. నానా ఒక శ్లోకం చెప్తాను చెప్పండి. క్లైవ్యం మాస్మహ పార్థ నైతత్వాపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోతిష్ట త్యక్తోతిష్ట పరంతప. పోసిబాబు చదువమ్మా అర్థం కల్లూరు కావాలా? వద్దు అర్థం పైనే ఉంది కదా. పైదితరం వలన వలదు తల్లి నీకు తగదు, మానసిక బలహీనత బలహీనత శుద్ధమైనది విడిచి లెమ్ము అంతే గడప్ అని పిరిగ్గా ఉండద్దు అని. నైనా లాస్ట్ 700 ఒకటి వస్తాం శ్లోకం. ఏంటిది సర్వధర్మ నేను? అందుకని మన పూర్వం పూర్వీకులు ఫిజికల్గా బాగుండేవాళ్ళు, మెంటల్గా బాగుండేవాళ్ళు, స్పిరిచువల్గా కూడా బాగుండేవాళ్ళు. మర్చిపోకండి, మనం కూడా అలాగే ఉందాం. అర్థమైందా? ప్లేటో అని ఒక ఆయన ఉన్నారు తత్వవేత్త. ఆయన ఏం చెప్పారంటే, ఇఫ్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్ యు హ్యావ్ టు రూల్డ్ బై ఎ డిగ్రేడ్ పర్సన్ అన్నాడు. నువ్వు రాజకీయాల పట్ల ఆసక్తి లేకపోతే నీకంటే చాలా నీకంటే చాలా కింద వాడి చేత పరిపాలించబడతావు. వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ఆంధ్ర నౌ ఇట్స్ గోయింగ్. అంతే కదా మరి. అర్థమైందా? కాబట్టి మనం ఆరు రకాల బలాలు కలిగి ఉండాలి. ఏదో నా పాటికి నేను ఉంటాను అని పిచ్చివాగులు వాక్కండి, వాళ్ళు వాళ్ళ పాటికి వాళ్ళు లేరు. అర్థమైందా? కాశ్మీర్ తగిలెట్టేశారు, పాకిస్తాన్ తగిలెట్టేశారు, బంగ్లాదేశ్ తగిలెట్టేస్తున్నారు, బెంగాల్ తగిలెట్టేస్తున్నారు. అర్థమైందా? అందుకని మనం ఆరు రకాల బలాలు కలిగి ఉండాలి. ఏంటది? శారీరక, మానసిక, ఆర్థిక, ఆధ్యాత్మిక, సామాజిక, రాజకీయ. అదేదో ఏదో దండం పెట్టిన దేవుడా పుణ్యం నో కాదు మిగిలేదు శూన్యం. రాజకీయాలు వెళ్ళాలి,
అదేందనా అందరూ ఒకసారి చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 హరే. స్వస్తి ప్రజాభ్యా పరిపాలయంతాం గాయేన మాధ్యేన మహిమై గోబ్రాహ్మణేభ్య శుభమస్తురిక్తం లోకా సహస్రా శుభో భవంతు. కాలే వక్షతు పత్యన్యా పృథ్వీ సస్యశాలిని దేశోయం క్షోభరయుతో బ్రాహ్మణా సిద్ధ నిర్భయా.